Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP agenda ఎత్తుకున్న TDP మధ్యలో YCP full happy. అవును దేశంలోనే మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగున్నా ఏపీలో మాత్రం కమలనాథుల అజెండాను తెలుగుదేశం పార్టీ హైజాక్ చేసిందని చెప్పాలి. మొదటి నుండి బీజేపీకి ప్రత్యేకంగా ఎన్నికల నినాదం అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే టార్గెట్. జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టాలంటే హిందుత్వానికి మించిన సబ్జెక్ట్ ఇంకోటి ఏముంది? అందుకనే బీజేపీ గుళ్ళు దేవుళ్ళు హిందూ మతం అంటూ సమాజాన్ని నానా కంపు చేసేసింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. ఈ కంపు మిగిలిన రాష్ట్రాల్లో పార్టీకి లాభంగా ఉన్నా ఏపీలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే బీజేపీ కన్నా బలమైన పార్టీ టీడీపీ కూడా ఇప్పుడు అదే అజెండాను తలకెత్తుకున్నది కాబట్టే. గతంలో ఎప్పుడు కూడా టీడీపీకి అలవాటు లేని అజెండా ఇది. రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లో ఏది బలమైన పార్టీ అనే విషయంలో పోటీ జరుగుతోంది. నిజానికి టీడీపీనే బలమైన పార్టీ అనడంలో సందేహం లేదు. కానీ టీడీపీ ఎత్తుపోయిన పార్టీ అని వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది తామేనంటూ కమలనాథులు చేస్తున్న గోలకు టీడీపీ నుండి సరైన కౌంటర్ కనబడడం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అజెండా అయిన గుడులు దేవుళ్లకు అపచారం లాంటి ఆరోపణలు విమర్శలతో టీడీపీ కూడా రెచ్చిపోతోంది. ఎప్పుడైతే హిందుత్వ అజెండాను టీడీపీ కూడా నెత్తికెత్తుకుందో బీజేపీ నేతలు వెనుకబడిపోయారు. ఎందుకంటే టీడీపీకి ఊరూరా నేతలు కార్యకర్తలు ఉన్నారు. పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉంది. పైగా అన్నింటికన్నా బలమైన మీడియా సపోర్ట్ ఉంది. ఇవేమీ బీజేపీ నేతలకు లేవు. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్న కారణంగానే వినాయక చవితి పండుగ సందర్భంగా బహిరంగ ఉత్సవాల విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుండి క్రింది స్థాయి నేతల వరకు నానాగోలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై హిందూ వ్యతిరేక ముద్రను పదే పదే చేస్తున్నారు. ఒకే తరహా ఆరోపణలు విమర్శలు ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు చేస్తున్నా మీడియాలో ఎక్కువగా టీడీపీ నేతలకు వచ్చినంత మైలేజీ కమలనాథులకు రాలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి మతపరమైన అజెండాను టీడీపీ తలకెత్తుకున్నది లేదు. ఏ ఎన్నికల్లో చూసినా సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించే మాట్లాడిన చంద్రబాబు అనుకో కొద్ది రోజులుగా మాత్రమే హిందుత్వ కార్డు మొదలుపెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మతపరమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అయితే ఇలాంటి రాజకీయాలకు జనాలు పెద్దగా స్పందించరన్న విషయం టీడీపీ మరిచిపోతోంది. ఎందుకంటే ఉత్తరాదిలో పరిస్థితులు వేరు, దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి వేరు. ఉత్తరాదిలో హిందుత్వ కార్డు సక్సెస్ అయితే దక్షిణాదిలో అభివృద్ధి సంక్షేమ పథకాలకే జనాలు జయకొట్టారు. మరి ఈ విషయం తెలిసి బీజేపీ అజెండాను టీడీపీ హైజాక్ చేయడంలో ఉద్దేశమేంటో